24 గంటలు అందుబాటులో ఉంచడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది గృహ వినియోగానికైనా, పారిశ్రామిక వినియోగానికైనా, వాణిజ్య అవసరానికైనా, రైతాంగానికి, వ్యవసాయానికైనా. మీకు ఎప్పుడు అవసరం ఉంటే, అప్పుడు వాడుకుంటారు. కానీ 24 గంటలు విద్యుత్ ఉంది కదా అని చెప్పి పోయి అక్కర్లేనప్పుడు కూడా ఎవరు వేసుకోరు. మీ ఇంట్లో ఇప్పుడు విద్యుత్ ఉంది, 24 గంటలు అందుబాటులో ఉంది, ఉంచినాను. ఇప్పుడు నువ్వు ఇంటి ముందర బయట లైట్ వేసి పెట్టుకోలేదు. మీ ఇంట్లో బెడ్రూమ్లో ఇప్పుడు ఏసీ ఆన్లో లేదు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటారు. ఉంది కదా అని చెప్పి కరెంటుని ఇంటి చుట్టూ లైట్లు తెల్లని పొద్దున్న కూడా వేస్తలేదు. చీకటి పడుతున్నాయనే లైట్లు వేసుకుంటారు. మన ఇళ్లలో, ప్రతి ఇళ్లలో సహజమైన విషయం. పాపం ఇంకొక పెద్ద మనిషి కూడా, ఎందుకో మరి ఆయన ప్రొఫెసరు, చాలా విచిత్రంగా అందులో ఎందుకు మతలపు ఉంది అన్నాడు. అది ఇంకా ఆశ్చర్యం. సరే, మా వాళ్ళు సరైన సమాధానం చెప్పాను. ఒకవేళ కేసీఆర్ గారు విద్యుత్ ఇవ్వకుండానే 24 గంటలు వస్తుందని ఇట్లా అంటున్నాడేమో అని మీకు అనుమానం ఉంటే పోయి వైర్ పట్టుకోండి, ఏమైనా మతలపు తెలుస్తుంది దాంట్లో అని చెప్పాను. ఎందుకు గింత మనుషులకి? మీకు కావాలని కోరిక ఉంటే ఉండవచ్చు, కానీ గంత ఈ చదివేశాలు ఉండొద్దు.